ఎప్పుడు మాలు ఇక్కడ వాటర్ పారుతుంటా అవును తమ్ముడు మధ్యలో ఆడపిల్లలు ఒక్కళ్ళు వస్తారు భయం అనిపించదు ఇప్పుడు పండగ అప్పుడు ఆడపిల్లలు ఆడపిల్లలే ఉంటారు భయం అనిపించదు మీకు ఇక్కడ ఏమైనా చిరుతలు కానీ ఇలుగోడ్లు కానీ ఏమైనా చూసారు ఎప్పుడు ఇక్కడ తిరుగుతుంటా ఒక్కటేనా ఒక్కటే ఆ లోకాలకి తిరుగుతుంటదా జీబులో ఎదురుగా నిలబడింది జీబులు ఎదురుగా పెద్ద పులి కూడా ఉందా పెద్ద పులి చిరుత పులి పది పులి జీవుని అడ్డం ఉన్నది మరి ఎలా మరి జీవుల నుంచి ఎలా తప్పించుకుంటారు తప్పించుకోలేరుగా సౌండ్ కి పారిపోతాయి మరి మీకు పాలొట్టలేకి రాదా మనకు ఆవులు ఉంటాయి కదా పాలొట్టలు అలా ఏమన్నా అటాక్ చేస్తాయి జనాల మీద ఎవరి మీద దాడి చేసింది ఏమన్నాయి ఎలుగులు ఎలా చేస్తారు మీరు పొలాలకు ఎలుగు గొడ్డు వస్తాయి కదా రాత్రి కరెంటు కరెంటు బాణాలు అంబులు మీరు జింకలు అలాంటివి ఏమన్నా తిన పర్మిషన్ ఉందా మీకు ఏమేమి మీరు వేటాడే వస్తాము ఓకే ఓకే మీకు పర్మిషన్ ఉంటుంది మీరు వేటాడేటప్పుడు ఏమేమి పట్టుకుంటారు జింకలు పందులను ఏం పట్టుకుంది అది దూరం ఉంటాయి గిరక 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 అదే లేట్ వేసుకుని గిరక లేట్ వేసుకుని పోతాడు కొంచెం దగ్గర ఉంటుంది కదా కొంచెం ఇంత ఇంత దగ్గర నమ్మిస్తాం మీరే బాణాన్ని తయారు చేసుకుంటారా ఇలా ఎంత డిస్టెన్స్ లో కొడతారు తమ్ముడు మామూలుగా ఎంత డిస్టెన్స్ కొడతారు మామూలుగా బాణం బాణం ఎంత డిస్టెన్స్ పడుతుంది మీకు కొడితే అంటే 100 మీటర్లు పడుతుంది ఎర్రగొట్టది దాన్ని అమ్ములు దొబ్బి కాయ పెడతారు దొబ్బి గసక గట్టి కత్తుకుంది బంకలాగా దాన్ని అమ్ములు వేసి కత్తుకుంటుంది గట్టిగా ఇంకా అంత దూరం వేసిన పోతే ఫాస్ట్ అందరం పోతే స్పీడ్ పోతే మళ్ళీ దానికి ఈకలు ఉంటాం గద్దె ఈకలు గద్దె ఈకలు ఇక్కడ కడతారు గెస్ అక్కడ అవి కాకుండా తమ్ముడు మీకు అడవిలో తినడానికి ఏమేమి చెప్తాయి ఉడుములు ఉడుములు దుప్పులు వల్ల తమ్ముడు పరిగెత్తి పట్టుకుంటారు వల్ల వేస్తారా అవి అక్కడ అంత దూరం ఉన్నప్పుడు ఉత్తుంటాయి కదా ఉత్తులు కూడా వేస్తారా బాణం కొడితే కొట్ట పడిపోవాల్సిందే అంత షూర్ షాట్ కొడతారు వంకాయలు కానీ ఇలాంటి మీకు కూడా ఇప్పుడు బాణం వేయటం వచ్చా తమ్ముడు మీకు తమ్ముడు మీకు కూడా బాణం వేయటం వచ్చా ఇప్పుడు పుట్టుకతో నేర్చుకుంటారా మీరు కూడా తీసుకుని కొందరి దగ్గర చదువుకోరు తమ్ముడు మీరు స్కూల్ ఉందా హై స్కూల్ ఎంత వరకు ఉంది మామూలుగా మీకు ఇక్కడ ఎంత వరకు ఉంది అంటున్నా ఆ పాలొట్ల ఎంత వరకు ఉంది ఏడు ఊరుక ఏడు దాటిన తర్వాత దోర్నాలు వెళ్తారా ఎర్రగొండ పాలెం పాలంక నుండి పాలు శ్రీశైలం వెళ్ళే దారిలో తగల కప్పులు మరి ఏం చేయాలి మా ఒకవేళ తమ్ముడు మేము ఒంటికి వెళ్తాం కదా మాకు భయం కదా పండగకి వెళ్ళాలి ఇంకొకసారి వెళ్తే వెళ్తే మనుషులు లేకున్నప్పుడు వెళ్ళా అది అది మన కదిలేసాం అనుకో ఫస్ట్ మన కదిలేసి ఇండియాకో ఎక్కువ షట్ల కింద ఏం చేయదు ఇంకా అన్న మనం కదిలేసుకుని మనం కష్టం అన్న కదగూడ
మీరు చూస్తారా? నేను చూస్తాను, దాన్ని కదిలిసుకోము చూడాలా. మొత్తం దింపింగ్ ఎంత పడుతుంది? ఎంత పడుతుంది? ఏం చేయాలి మంగ నలుగురు ఐదుగురు ఉంటే మా నాన్న వాళ్ళ దగ్గరకు దగ్గర కానీరు వేస్తారు వాళ్ళతోనే ఎలుగు బంట్లు కానొస్తూనే ఉంటాయిలే. అవి ఏం పెద్ద ప్రమాదకరమే కాదు, కానీ మామూలుగా పుల్లులు అయితే తిరుగుతున్నాయి అడవిలో. కరిసిందా అంటే కరుస్తే ఇబ్బంది లేదా? చిరుతపులి ఇద్దరు ముగ్గురు అంటే ఒకవేళ దొరికితే ఎమ్మటే చంపేసి తినేస్తుంది కదా. ఎమ్మటే అంటే ఒకసారి కాలు పీకేసి వెళ్ళిపోయింది అంతే. కాలు ఖర్చు వెళ్ళిపోయింది. అదేంది మామూలుగా చిరుతపులు దొరికితే మానవుల్ని మామూలుగా చంపేసి తినేస్తాయి కదా. పెద్ద పులైనా కానీ పిల్ల చిరుతపులు పిల్ల పెద్ద పులు అయితే తినేస్తుంది. అమ్మటే డైరెక్ట్ గొంతుకాయ పెట్టుకుంటది. అప్పుడు కూర్చో ఒక నిమిషం ఇప్పుడైతే ఈ తొలే కదేసి ఈ మూడు రోజులు మాత్రం ఇబ్బంది ఏమి ఉండదు, పెద్దగా తిరగవు నాకు తెలిసి. అంటే ఇంకా దేవుడు మహిత్వం అనుకోవచ్చు. మామూలు టైంలో జనాలు తిరుగుతుంటారా ఇక్కడ ఈడికి? ఇక్కడ పోలీసులు ఏం తిరుగుతుంటారా పెద్దగా? పోలీసులు ఏం రారా పెద్దగా? ఈ సైడు అంటే ఇక్కడ ఏముంటదని మామూలు అయితే ఇబ్బంది లేదు. మామూలుగా ఈ పుణ్యక్షేత్రం స్థల పురాణం ఏమన్నా తెలుసా తమ్ముడు మీకు? అంటే దేవుడు ఇక్కడ ఎలా వెలిచాడు ఆ విషయాలు ఏమన్నా తెలుసా మీకు? అయినా తెలియదు. ఫస్ట్ ఆ పక్క ఉంది పాలంక, పాలంకనే ఆ పక్క గుండం ఉంది. ఇప్పుడు మనం మంచి వాటర్ పట్టుకుంటాం చూడు, అదేనా పెద్ద గుండం ఉంది? ఇంతకంటే పెద్ద గుండమా? ఎక్కడ పోతే గోడకి గోడకి దేవుళ్ళు వస్తాయి. ఈ ఆంజనేయ స్వామి పైనుంచి ఆంజనేయ స్వామి విగ్రహం ఈ నుంచి పైన కొండే కదా తమ్ముడు, ఇక్కడ అసలు ఏం లేదుగా. అవునా? ఈ గుండెల్లో ఏమన్నా మొసళ్ళు ఉండే ఛాన్స్ ఉందా? గుండెల్లో మొసళ్ళు ఉండే ఛాన్స్ ఉందా? ఉంటాయా? ఇప్పుడా ఏడంది ఎక్కడ ఇబ్బంది లే, ఇబ్బంది ఏం చేయదా? పట్టు మరి అట్ట తమ్ముడు మరి జనాలు అడిగిపోతా బండ ఉంటుంది కదా పడుకు బండ పండుగ అంటే శబ్దం ఉంటే మాత్రం పైకి రావు. ఊర్లేనప్పుడు శబ్దం లేకపోతే పైకి వస్తాయి. పిల్లలు పెద్దగా హానికరమేం కాదు. పుట్టుకతోనే ఈత అనేది వచ్చేస్తుంది. అంటే ఇంకా ఏమంటే డైరెక్ట్ బాయిలోకి వెళ్ళి కొట్టేసుకుంటారు. మీ నాన్న వాళ్ళు వచ్చి నేర్పిస్తారా? మీరంతా మీరే దూకేసి ఒక పురుగు ఉంటదా? ఆ పురుగును బొడ్డు కాడ కనిపించుకుంటే ఈత వస్తుందా? మీ పాలట్ల వరకు కనిపించేసుకుంటారు. ఏం పురుగు అది? నీళ్ళలో ఉంటదా? ఏం పురుగు అది? మామూలుగా ఈత పురుగు ఎప్పుడు వినలేదే, కొత్తగా ఉంది. మామూలుగా మీ ఊరు మొత్తం అంతే కనిపించుకుంటేసుకుంటారా? కనిపించేసుకుంటే ఇంకేమంటే ఆటోమేటిక్గా ఇంకా నీళ్ళలో దూకటం కొట్టేస్తే ఇంకా ఆటోమేటిక్గా వచ్చేస్తుందా?
వచ్చేస్తుంది అయితే అయితే తొందరలో కొట్టేస్తారు ఒక 10-15 డేస్ లో మీరు నేర్చేసుకుంటారు సరే తమ్ముడు థ్యాంక్ యూ Audio Jungle.